అందరికీ చెప్పిం నేను రాజేష్ మహా శ్రీరెడ్డి అభిమాన సంఘం అని ఒక సంఘం పెట్టామండి దానికి అందాక నేను అధ్యక్షుడిగా ఉందాం అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీరెడ్డి గారి తరపున పోరాడాలని చాలా దృఢంగా నిశ్చయించుకున్నాం మేము అందరం కూడా ఆడికి చాలా అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో ఈ శ్రీరెడ్డి గారు పాపం చాలా హట్ అయ్యారండి చాలా బాధపడుతున్నారు నిజంగా ఆవిడ బాధలు అర్థం ఉంది ఎందుకంటే ఆవిడ 5 సంవత్సరాల పాటు నోటుకొచ్చినట్టు అంటే బోర్గడ్డ అనిల్గడ్డ ఏ స్థాయిలో అయితే మాట్లాడాడు ఆడైతే ఇళ్లలో నాడోళ్ళని అందరినీ తిడిచేవాడు కానీ ఈవిడ మాత్రం సెలెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంతకన్నా గౌరవమైన మాటలు మాట్లాడింది మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన అర్హతలు ఏంటి ఎవడైతే ఎక్కువ బూతులు మాట్లాడతాడో ఆడికే మంచి పోస్ట్ అక్కడ అవునా లేదంటే ఇప్పుడు ఈ రోజున ఈవిడ ఉంది ఎవరు నిన్న కాక మొన్న వచ్చింది శ్యామల ఈవిడ అధికార ప్రతినిధి అలాగే రోజా గారు ఉన్నారు ఈవిడ అధికార ప్రతినిధి అంటే ఇప్పుడు అధికార ప్రతినిధితో పాటు గతంలో ఎమ్మెల్యే మంత్రి కూడా ఏమండి బోరగడ్డ అనిల్ గారు మరి వీళ్ళందరూ బోరగడ్డ అనిల్కి దాదాపు 1 కోటి 20 లక్షలు ఇచ్చారంట అని టాక్ ఉంది బయట ఈవిడకేమో మంత్రి పదవి ఇచ్చారు శ్యామలకేమో అధికార ప్రతినిధి ఇచ్చారు మరి మా శ్రీరెడ్డి ఏం తప్పు చేసిందండి ఏం పాపం చేసింది వీళ్ళకంటే వీళ్ళతో పాటు సమానంగా ఈవిడ బూతులు మాట్లాడింది ఈవిడ చాలా బూతులు మాట్లాడింది ఈవిడ బూతులు మాట్లాడింది కాబట్టి అర్హత ప్రకారం మినిస్టర్ ఇచ్చారు మరి ఈవిడికిలాగే ఈవిడకన్నా ఎక్కువ బూతులు మాట్లాడింది శ్రీరెడ్డి ఆవిడ తొక్కేశారెడ్డి ఈవిడే రోజారెడ్డి రెడ్డి గారే ఆవిడ శ్యామలారెడ్డి గారట ఆవిడ రెడ్డి గారే మరి ఈవిడ శ్రీరెడ్డి గారు ఈవిడే రెడ్డి గారే మరి ముగ్గురు రెడ్డిలు ఉన్నప్పుడు ఇద్దరు రెడ్డిలకు న్యాయం జరిగి ఒక రెడ్డికి అన్యాయం జరగడం ఏంటి అధ్యక్ష ఆవిడ చాలా బాధపడుతుంది ఆవిడ ఆవిడ తరపున మేము పోరాటం ఉధృతం చేస్తామండి నిరహార దీక్షలో నిరసనలు ర్యాలీలు అవసరమైతే బస్సులు తగలట్టడాలు ఇలాంటివి అన్నీ కూడా చేసుకెళ్తామండి మేమైతే ఊరుకు ఎందుకంటే చూడండి ఆవిడ బాధ ఏంటో చూడండి ఒకసారి తర్వాత రోజా గారు బాధ ఏంటో చెప్తాను మీకు నేనేం చేయలేదు దాన్ని నన్ను నాలుగు తీసుకెళ్ళండి ఆ పోరాట అనిల్ అనే వాడిని ఏడం చాలా వరకు కరెక్ట్ నేను ఎప్పుడో చెప్పాను నా వీడియో మీరు పాత వీడియో చూడండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ బిడ్డలు అన్నప్పుడు వీడు అసలు అసలు వైఎస్ఆర్సీపీకి ఏమి సంబంధం అసలు వీడికి సాక్షి టీవీలో వీడి వీడియోలు వేయడమే తప్పు ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి ఖచ్చితంగా చెడ్డపై వస్తుంది ఇలాంటి ఎదవల్ని పార్టీ మాత్రం ఎంకరేజ్ చేయకూడదు ఒక ఆడ చూడండి ఎంత నిజాయితీగా మాట్లాడిందో బోరగడ్డ అనిల్ తిట్టిందట కానీ ఈవిడ చేసే పని కూడా అదే అని చెప్పి ఆవిడకి తెలియదు పాపం అయితే మరి బోరగడ్డ అనిల్కి 1 కోటి 20 లక్షలు ఇచ్చిన వైసీపీ పార్టీ మరి పాపం ఈవిడకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఒక చిన్న పదవి కూడా చిన్న గుర్తింపు కూడా ఇవ్వలేదు ఇదేం అణిచివేత అండి గతంలో ఎప్పుడు దళితుల మీద అణిచివేత జరిగింది అంటే ఇప్పుడు జరుగుతుంది అనుకోండి అక్కడక్కడనే ఇప్పుడు ఏకంగా రెడ్డి మీద కూడా అణిచివేత చేస్తారా పిల్లలు ఇలాంటి మాటలు అనడం మాత్రం చాలా తప్పు నువ్వు అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేని ఎదవవి కుక్కవి అని చెప్పేసి బండ ఎదవ ఇంకా ఏవేవో బోరగడ్డ అనిల్ని నేను చాలా గట్టిగా తిట్టాను అసలు అలాంటి ఎదవలతో కంపారిజన్ నా చేయరు నేను ఖచ్చితంగా తిట్టాను ధైర్యంగా చెప్పాను తిట్టాను అని నేను ఇప్పటికీ వీడియోస్ రిలీజ్ అదేంటి ఏవి డిలీట్ చేసుకోలేదు మీరు మా భారతమ్మని మీరు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే అక్రమ సంబంధాలు అంటూ పెడితే భారతమ్మ మీద మీరు మీ ఇదేంటి ఆంధ్రజ్యోతిలో అవ్వచ్చు ఇలా టీవీ 5 లో అవ్వచ్చు లేకపోతే ఏంటంటారు మీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఎంతో మంది చేత పిచ్చ వీడియోలు చేపిస్తే వాళ్ళని టార్గెట్ చేశాను నేను ఇందులో భయపడాల్సింది ఏముంది వాడికి నాకు సంబంధం లేదు లేదు భారతమ్మ గారు మేము ఎప్పుడు ఏమనలేదులేండి అంటే ఆవిడ ఇప్పటిదాకా తిట్టిందని సమర్థించుకోవడానికి చెప్తుంది మా నాయకురాలు కానీ నిజానికి భారతమ్మని ఎప్పుడు ఎవరు కూడా అలాగా అక్రమ సంబంధాలు అంటే కట్టడం కానీ అలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడలేదు కానీ అదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండగా ఎవడాడు అంబటి రాంబాబుతో తిట్టించాడు కొడాల నాయనితో తిట్టించాడు దారపూడి చంద్రశేఖర రెడ్డితో తిట్టించాడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీ సెషన్లో అక్కడ స్పీకర్ గారు కూర్చుని ఉండగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతమ్మ తిట్టండి లేదా భారతి గారిని ఇలాగ తప్పుడుగా మాట్లాడండి ఏ రోజు ఎక్కడ ఎవరిని అనలేదు ఎవరు చేయలేదు కాబట్టే అది గ్రహించిన ప్రజలు 164 సీట్లు కూటమికి 164 సీట్లు ఇచ్చారు ఇదంతా గ్రహించే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు మూలన కూర్చోబెట్టారు అలాంటి వాళ్ళు ఏంటంటే మాట్లాడితే కులం ట్యాగ్ తీసి నేను పలానా కులస్తుంది నేను ప్రతి వాళ్ళ మీద ఎస్సీ కేసు పెడతా ఎస్సీ కేసు పెడతా అని చెప్పేసి చాలా మందిని బెదిరించాడు అండ్ రౌడీ సెటిల్మెంట్ చేశాడు ఎంతో మందిని బెదిరించి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు గుంజాడు అలాంటి ఎదవలతో నాకేంటి అసలు నా కాలు గోరు సమానంగా అయితే మా శ్రీరెడ్డి గారికి తెలియదు ఏంటంటే అవన్నీ చేయమని సజ్జల గారు చెప్పారట నువ్వు ఎలా తిట్టు అందరినీ బూతులు తిట్టు ఎవరన్నా వస్తే కనుక ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నేను ఎలాగ ఉన్నాను కాబట్టి డీజీపీ గారికి చెప్పి నేను కేసు నమోదు చేయించేస్తానని అంతా సజ్జలే చేసేటట మొత్తం మీరే చేశారు అంటున్నాడు ఇప్పుడు ఆ ఎవడైతే బోరగడ్డ గారు ఉన్నాడో ఆడి మొత్తం పోలీసులను చూసినాడే మొత్తం మోకాళ్ళు వేసేటట పోలీసులను చూసాడు ఇలాగంతే టాప్పను మోకాళ్ళు వేసి గాలి మీద పడిపోయి మొత్తం చెప్పేస్తాను సార్ నేను నిరపరాధిగా నేను అప్రూవర్గా మారిపోతాను సార్ నాకు ఇక ఇంత డబ్బులు ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చేయమన్నారు ఇలా తిట్టమన్నారు ఇలా తిడితే నువ్వు దళితుడు కాబట్టి నీకు ఇలా వస్తుంది అన్నారు ఇదే నేను మొత్తం చెప్పేసేటాడు అసలు ఒక దెబ్బ కూడా పండించి ఉండేటాడు మొత్తం చెప్పాడమ్మా కాదు నాకు ఎథిక్స్ ముందు అలాంటి ఏదో ఏ పార్టీలో ఏ పారేయండి నేనే అప్రిషియేట్ చేస్తాను
బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్? రేపు పొద్దున వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏస్పాయసి లోపలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ కక్షలేంది, ఈ కాపణ్యాలేంది, లేకపోతే సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? పిచ్చిమ్ము అనే మాట మరి ఎవరినో కాదండి, శ్యామల గారిని తిట్టింది ఆవిడ. అంటే మేము 5 సంవత్సరాల పాటు ఇంత పనిచేసాం కదా, ఈవేళ శ్యామలను తీసుకొచ్చి మీరు ఎలాగ అధికార ప్రతినిధి చేస్తారు అని ఆవిడ బాధ, ఆవిడ ఆక్రోషం, ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది కదండి. నిజమే కదా అది. ఈవిడ ఇంత ఇంత గట్టిగా తిట్టింది ఎదుటోళ్ళని, అంత దారుణంగా తిట్టించుకుంది కూడా. మరి అలాంటి ఆవిడ ఎందుకు వదిలేశారు జగన్ రెడ్డి గారు? ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడింది, ఇంకా ఉండే కొలది చూపిస్తాను మీకు. మామూలుగా ఇవ్వలేదు అసలు జగన్ రెడ్డి గారికి, భారతి రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి. అవి బాబు లెఫ్ట్ రైట్ ఇచ్చింది. అలా ఉంటుంది మరి శ్రీరెడ్డితో పెట్టుకుంటే. ఇప్పుడు మంచికి మంచి, పంచికి పంచి శ్రీరెడ్డితో. మీరేమో అంత వర్క్ చేయించేసుకుని చివరాఖరిగా బోర్గడ్డగడికైనా 1,20,00,000 ఇచ్చారు కానీ కనీసం ఇవిడికి 20 రూపాయలు కూడా ఇవ్వలేదట. ఏం దారుణం అండి ఇది! ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్ ఇన్ని బాధలు పడి జనాలు అందరి చేత తిట్లు తినిపించుకుని అందరు అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్ గ్రూప్ మీడియా గ్రూప్లు ఉంటాయి. నేను కాపోండి, నాకు గ్రూప్, నేను చౌదరిని, నేను ఒక గ్రూప్, ఒకరినొకరిని కక్ష తీర్చుకోవడానికి ఇంకొకరి ఎవరితో ఎవరినో తీసుకొచ్చి పార్టీ అందరం ఎక్కించడానికి ఏంది మీ పార్టీలు? నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, సీనియర్స్ అందరికి మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక అందరినీ తీసుకొచ్చి. నిజమే కదండి అది. అప్పుడు ఆవిడ ఆవిడ అంటున్న మాటలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంటుందో అది నిజమే కదా. అసలు ఏ అర్హతలు ఉన్నాయి శ్యామలకు? ఉన్న అర్హతలు ఏంటి? శ్రీరెడ్డికి లేని అర్హతలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఏదైతే కావాలో ఆ కంటెంట్ టన్నులు టన్నులు ఉంది ఇక్కడ. ఏం శ్యామల వచ్చేమన్నా బూతులు మాట్లాడగలుగుతుందా? ఏమైనా చేస్తుందా? ఏదో చిన్నపిల్లలకి చందమామ కథలు చెప్తారు కదా, అలాగే చెప్తుంది. మరి ఆవిడతో పోలితే ఈవిడ ఏం తక్కువ చేసిందండి? ఆవిడ కూడా ఒక అధికార ప్రతినిధి ఇవ్వచ్చు కదా, లేదా రాజ్యసభ ఎంపీ చేయొచ్చు కదా ఆవిడని, లేదా ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే 11 MLAలతో ఉంటుందో ఉండదో తెలీదు, ఒక MLC చేయొచ్చు కదా, లేదా వైఎస్ఆర్సీపీకి మహిళా అధ్యక్షురాలు చేయొచ్చు కదా. ఏంటి ఏంటండి తొక్కుడు ఏంటండి ఘోరంగానే? మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ గా మాట్లాడద్దు, టీడీపీ ఫ్యాన్స్ గా మాట్లాడద్దు. పార్టీ కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి, మన టైం అంతా తీసి, మన పార్టీ కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? మీ బ్యూటిఫుల్ మండ, నేను బ్యూటిఫుల్ అన్నా కాదని నేను అడగట్లేదు. ఎవడరాడు ఎవడరాడు? ఈవిడేమో ఎంతో సీరియస్గా మొత్తం పార్టీ కార్యకలాపాల గురించి, విధి విధానాల గురించి, పాలసీల గురించి మాడుతుంటే బ్యూటిఫుల్ అని పెట్టేటట్టు మెసేజ్. ఓరి నీ ఏరా అంత కరువులో ఉన్నావుట్రా నువ్వు, ఒక ఒక ఆడపిల్ల పడే కష్టాన్ని కూడా వినలేకపోతున్నావు, బ్యూటిఫుల్ అని పెట్టేటండి చూడండి ఎవడో కానీ. లేదండి సీరియస్ తీసుకుంటాను నేను, ఈ అభిమాన సంఘం తరపున చాలా ఘోరం అల్లర్లు జరిగిపోతాయి, ఇంకా ఇంక డౌట్ లేదు. ఇంకా దేశవ్యాప్త అల్లర్లు అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లర్లు తీసుకెళ్తాం మేము, అంటే ఆ స్థాయికి తీసుకెళ్తాం. ఇప్పుడు నా కరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను ఖచ్చితంగా లో లెవెల్లో ఎప్పుడైనా చేకువేరాలంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి లో లెవెల్ నుంచి ఉద్యమాన్ని లేకొచ్చారు, ప్రతి ఒక్కరితో మాట్లాడటం, ప్రతి ఒక్కరితో టచ్లో ఉండటం, వీలైనంతగా ఇదేంటి బేస్ లైన్ టచ్ చేయడం, అంటే ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు ఎంత కృషి చేస్తున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇలా అపజయాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియో చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్ని అయ్యే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్, ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా, అక్కడ తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. అసలు మీరు ఎంక్వైరీ చేయాలి, ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి పార్టీ అధ్యక్షురాలకి ఈవిడ అనౌన్స్ చేయండి, పార్టీ స్ట్రక్చర్ని కరెక్ట్గా, అంటే చూడండి కార్యకర్త దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, అందరూ ఎలా కష్టపడుతున్నారో వాళ్ళని ఎలా గుర్తించాలి, మొత్తం పాలసీ అంతా తెలుసు ఆవిడికి. నా మాట ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారి చేత రాజీనామా చేయించి ఈవిడ అధ్యక్షురాలు చేయండి, అవసరమైతే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం క్యాండిడేట్గా ప్రపోజ్ చేస్తుంది. ఇంకా అందుకంటే ఇంకేముందండి, ఎంత 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 టాలెంట్ పెట్టుకున్న ఆవిడ మీరు అలా తొక్కేస్తున్నారు. ఫీల్ అవుతారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీ నమ్మడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి? ఎవరికి పని లేదు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వాళ్ళని కష్టపడి వాళ్ళు వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా? వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ జై అంటే వెళ్ళిన డబ్బులు వస్తాయా? ఒక అప్రిషియేషనే కదా కోరుకునే కార్యకర్తలు, అభిమానమే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఎవడైనా సరే అభిమానంగా మాట్లాడేవాళ్ళు. ఆయనకున్న ఏకైక బలం ఆయన నిలబెట్టింది ఏదైనా ఉంది అని అంటే ఆయన మంచితనం, ఆయన మాట్లాడేదే సార్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఆ బ్రాండ్ని ఎవరు తొలపలేకపోతున్నారు, ఎవరు డబ్బుల కోసం అభిమానం చూపించరు. అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి. నాట్ ఓన్లీ మిత్రుల, ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? ఆవిడ చాలా క్లియర్గా అడిగిందండి వైసీపీలోని, ఏ నేను పార్టీలోకి వస్తే చెడ్డ పేరు వస్తుందా, ఏ పార్టీలో ఎంతమంది ఎదవలేరు, ఎంతమంది ఎదవలేదు, ఎమ్మెల్యేలకు కూడా లేరు అని చెప్పి డైరెక్ట్గా అడిగింది ఆవిడ. నిజమే కదా, ఆవిడకన్నా దారుణమైన వాళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు ఉన్నారు అందులో. ఏ బట్టలు ఇప్పుకొని డైరెక్ట్గా డ్యాన్స్ క్యాబినెట్ డ్యాన్స్ చేసిన గోరంట్ల లేడా, గోరంట్ల మాధవ్ లేడా ఎంపీ అవ్వలేదా, లేకపోతే అంబటి రాంబాబు డైరెక్ట్గా పులారగలతో దొరికేలేదా, అవన్ శ్రీనివాస్ గారు దొరికేలేదా, లేదా ఎవరో మా ఎవరు అనంతబాబు
డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు, మళ్ళీ మరొక అద్భుతమైన దృశ్యాన్ని ప్రజలందరూ కూడా చూపించాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరితో పోలిస్తే శ్రీరెడ్డి ఎందులో తక్కువ? ఎందులో తక్కువ అండి? సొంత బాబాయ్ లేపేసిన అవినాష్ రెడ్డి ఎంపీ అవ్వలేదా? ఏమో మన ఆయకరాలు మీరు ఇలాగా తొక్కేడు మాకేం నచ్చలేదండి. ఏం చేసింది ఆవిడ? అయితే అప్పుడప్పుడు ఒక వీడియో సరదాగా జనాలను అలరించడానికి అలా అంటే కళాకారులను కూడా తొక్కేస్తారా? అది అట్టది. ఆ మాత్రానికి పాపం ఆవిడ రానివ్వకూడదు, బ్యాడ్ నేమ్ వచ్చిందట. మీ వాళ్ళు అందరూ మంచోళ్ళు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? లక్ష కోట్ల ఆరోపణలు, 16 నెలలు జైల్లోకి వెళ్ళొచ్చాడు. ఈయన ఈవిడేమన్నా ఒక రోజు జైల్లో ఉందా? ఏమండి ఎందులో తక్కువ? వైసీపీ అధ్యక్షురాలకి చేయండి, మహిళా అధ్యక్షురాలు కూడా కాదు, వైసీపీ అధ్యక్షురాలుగా ఆవిడ ప్రకటించి అందరూ ఆవిడ చెప్పిన డైరెక్షన్లో ముందుకెళ్ళండి, పార్టీ బాగుపడుతుంది. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరిని. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకులేరు, ఎన్ని అతమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్. అంటే డైరెక్ట్గా వైసీపీని అంటే బాగోదు కదా, మరి కాబోయే అధ్యక్షురాలు కాబట్టి టీడీపీని కూడా కలిపింది. కానీ టీడీపీలో అలాంటి వాళ్ళు లేరమ్మా, టీడీపీలో అలాంటి వాళ్ళు లేనే లేరు. అవకాశం ఎవరు చంద్రబాబు గారు అలాంటి వాళ్ళు ఏడిపించిన వాళ్ళు లేరా? అందరు పట్టితులా? ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? వాళ్ళందరితో పోలిస్తే నా క్యారెక్టర్ లో కనీసం నా కాలు గోరు కూడా చేయని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది క్యారెక్టర్ లేదు చదువులు. అభిమానం అభిమానం శ్రీరెడ్డి గారి కాలు గోరు కూడా పాలన చేయలేని వాళ్ళు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారట. అది నిజమని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆ చూసిన పరిణామాలు చూస్తుంటే మాకు కూడా అదే అనిపిస్తుంది, అదే నిజం అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఆవిడ మాత్రం తొక్కేయడం ఏంటండి? అభిమానం అని చెప్పేసి మేము ఒళ్ళు రుద్దేసుకుని మేము బూడిదైపోవడమే కానీ మీకు మీ దాకా రాదనుకుంటాయి అని, కార్యకర్తలు పట్టించుకోండి, కార్యకర్తలు పట్టించుకోండి అని ప్రతి యూట్యూబ్ ఛానల్ గోడై అసలు గోడై కూసింది. మేము అసలు తెగించి మాట్లాడాం. ఎందుకంటే ట్రోల్ చేస్తారు పార్టీని, పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది, ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయలేదా? భారతీ గారిని ట్రోల్ చేయలేదా? ట్రోలింగ్ ఐటమ్ నేనేనా? ఏ జగన్మోహన్ రెడ్డి గారు ట్రోలింగ్ ఐటమ్ కదా, భారత రెడ్డి గారు ట్రోలింగ్ ఐటమ్ కదా అని చెప్పి అడుగుతుంది డైరెక్ట్ గా. నిజమే కదా, ట్రోల్ చేశారు కదా. మరి ఈవిడ ఒక్కరి దాన్నే ట్రోల్ చేయడం ఏంటండి? ఒకవేళ నిజంగా ఒకవేళ శ్రీరెడ్డి గారిని తీసుకోవాలంటారే, శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు మన పార్టీలో ఎవరు లేరు, ఆవిడ వస్తే ఒక ట్రోల్ చేస్తారని భయపడరంటే అర్థం ఉంది. శ్రీరెడ్డి గారు చెప్పినట్టు అందులో ఉన్న వాళ్ళందరూ ఈవిడ ఖాళీ ధూళికి కూడా సరిపోయిన వాళ్ళే కదా అందరూని. ఆవిడ అడుగుతుంది డైరెక్ట్ గా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులో నేను ట్రోల్ చేయలేదా, భారత రెడ్డి గారి మీద సోన్స్ అని చెప్పి ట్రోల్ చేయలేదా? నిజమే కదా ఆవిడ చెప్పేది. అయితే నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. నిజం చెప్పేవాళ్ళు ఎప్పుడు ముక్కుసూటికి వెళ్ళేవాళ్ళు ఏదో లోకానికి విరుద్ధం అనేది చెప్తారండి, సామెత ఉంది. అలా చేసేస్తున్నారు పాపం ఆవిడని, తప్పు కదండి అది. ఎవరు ట్రోలింగ్ గురిగానాడు? ఎవడన్నాడు? వైసీపీ పార్టీ అంటేనే ట్రోలింగ్ ఐటమ్ అది. అవినాష్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? భాగవ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? రోజా గారిని ట్రోల్ చేయలేదా? విడుదల రజనీని ట్రోల్ చేయలేదా? ఆ శ్యామలను ట్రోల్ చేయరా? ట్రోలింగ్ చేస్తారు, 10 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళందరూ నాకంటే దరిద్రమే కదా, నా ఒక దానితో వచ్చేసిందో మీకు ఇబ్బంది అని అడుగుతుంది ఆవిడ. చెప్పండి ఎవరు చెప్తాడు సమాధానం చెప్పండి. నేను శ్రీరెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడికి అడుగుతున్నాను, చెప్పండి మాకు. చెప్పబోతే రేపటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో బేపచ్చమైన అల్లర్లు జరుగుతాయి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా. ఏం తప్పు చేసిందండి ఆవిడ? ఏదో ఆవిడ ఒక్కరితే ఇదన్నట్టు. ఆఫ్టర్ ఆల్ బోరుగడ్డ గడికి, ఓ బొగడా గడికి 20 లక్షలు ఇచ్చారట. ఈవిడేమో సెలబ్రిటీ, సినిమాల్లో యాక్ట్ చేసింది, ఎంతో కొంత జనాలకి తెలుసు. అలాంటి ఆవిడ పట్టుకుని వెళ్ళి తొక్కేస్తారా? ఎవడన్నాడు పత్తి వైసీపీలో నాకంటానని చెప్పి అడుగుతుంది, చెప్పండి సమాధానం ఆవిడకి. ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడేవాడు ఎవడన్నా సరే, వైసీపీలో నా క్యారెక్టర్ కన్నా దరిద్రమైన క్యారెక్టర్లే ఉన్నాయి కదా, ఇంకెవడన్నాడు గొప్పడు అందులో అడుగుతుంది. చెప్పండి ఎవడు ఎవడు చెప్తాడు చెప్పండి సమాధానం. మేము అడుగుతున్నాం ఆవిడ అభిమానులుగా, లేకపోతే మాత్రం ఊరుకునేది లేదు. ట్రోలింగ్ అంటే ఈవిడ వస్తే ట్రోలింగ్ అయిపోతుందట, మిగతా వాళ్ళు అందరూ కూడా పద్ధతులు. మరి అవినాష్ రెడ్డి గారి మీద ట్రోలింగ్ జరగలేదా? నిజం కదా అది. విడుదల రజనీ గారి మీద జరగలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎలాంటి ట్రోలింగ్లు జరిగాయి తెలీదా మనకి? ఎవడెవరు రోజా గారి మీద ట్రోలింగ్ జరగలేదా? ట్రోలింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఇక పలానా చేశారు, ఇలా చేశారు, అదే కదా. వాళ్ళందరి మీద జరిగినప్పుడు నా ఒకదాని మీద జరిగితే ఏమైంది అని ఆవిడ అడుగుతుంది. ఆవిడ ఏం చేసింది? ఒక పోరాటం చేసింది. ఎక్కడ? మా ఆఫీస్ ముందు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు. ఇక్కడ సినీ ఫీల్డ్లో ఉన్న లేడీస్ మీద, ఎవరైతే యాక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద కాస్టింగ్ కోచ్ జరుగుతుంది, దీన్ని పట్టించుకోండి అని చెప్పి ఆవిడ అక్కడ నగ్న నిరసన తెలియజేసింది. అదో పోరాటం అండి. అంటే పోరాట యోధులను కూడా చీపుగా చూస్తారా వైసీపీలో? ఆవిడ చేస్తే తప్పు, అదే గోరంట్ల మాధవ్ చేస్తే రైట్, అనంతబాబు చేస్తే రైట్. వాళ్ళేమో పర్సనల్గా ఎవరికో చూపిస్తే అది రైట్, ఈవిడ మాత్రం పోరాటం కోసం చూపిస్తే తప్పు. అరే ఏం న్యాయం అండి ఇది? కానీ మరి ఆలోచించాలి కదా మీరు.